శ్రీ మహాగణాధిపతి ఏ నమః శ్రీమాత్రే నమ ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు గురువారం ఏ పనులు చేస్తే అదృష్టం బాగా కలిసి వస్తుందో ఏ పనులు చేస్తే దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువారం రోజు ఎవరైనా సరే సంఘంలో పెద్ద మనుషులను కలుసుకొని వాళ్ళతో ముఖ్యమైనటువంటి చర్చలు నిర్వహించినట్లయితే ఆ చర్చలన్నీ ఖచ్చితంగా విజయవంతమవుతాయని శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులను కలుసుకొని కీలకమైనటువంటి చర్చలు చేసి గురువారం విజయం సాధించవచ్చు గురువారం రాజకీయ నాయకులను కలుసుకుంటే చాలా మంచిది మీకు ఏదైనా పని ఉంటే ఆ పని నిమిత్తమై పొలిటీషియన్ దగ్గరకు వెళ్ళి రిక్వెస్ట్ చేయడానికి గురువారం అనేది చాలా అద్భుతంగా కలిసి వస్తుంది గురువారం పొలిటీషియన్ రిలేటెడ్ పనులు కనుక మీరు ముందడుగు వేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ పనులన్నీ సక్సెస్ అవుతాయి అలాగే గురువారం రోజు ఎవరైనా సరే మత గురువులను కలుసుకుంటే మీకున్న జాతక దోషాలన్నీ తొలగిపోతాయి గురువులను కలుసుకొని గురువుల ఆశీర్వాదం తీసుకుంటే మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది పెళ్ళికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్నా గురువారం చేయండి గురువారం పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఆ ప్రయత్నాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ విజయవంతం అవుతాయి వివాహపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దాన ధర్మాలు చేయటం ద్వారా జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే గురువారం దాన ధర్మాలు చేయండి ఎప్పుడైనా దానం ఇవ్వాలంటే గురువారం ఇస్తే చాలా వరకు మీకున్న దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు తీర్థయాత్రలకు వెళ్ళాలంటే గురువారం వెళ్ళండి గురువారం తీర్థయాత్రలకు వెళ్తే ఆ తీర్థయాత్రలో ఎలాంటి ఆటంకాలు లేకుండా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది వస్తుంది అలాగే జాతక దోషాలు పోగొట్టుకోవటానికి నవగ్రహ హోమాలు శాంతి హోమాలు ఇలాంటివి చేయించుకోవాలంటే గురువారం చేయించుకోండి ఎప్పుడైనా సరే నవగ్రహ హోమం శాంతి హోమం ప్రత్యేకమైనటువంటి హోమాలని గురువారం చేయించుకుంటే ఆ హోమాలు అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి దేవతా పూజలు చేసుకోవాలన్నా ప్రత్యేకమైనటువంటి నోములు ప్రత్యేకమైనటువంటి వ్రతాలు చేసుకోవాలన్నా గురువారం చేసుకోవాలి అప్పుడు అదృష్టం అనేది మీకు తొందరగా కలిసి వస్తుంది అలాగే వ్యవసాయదారులు ఎవరైనా సరే వ్యవసాయ రంగంలో బాగా కలిసి రావాలంటే వరి గోధుమ మొక్కజొన్న వేరుశెనగ కొబ్బరి మామిడి జామ ఇలాంటి పంటలన్నీ గురువారం వేయండి గురువారం ఇలాంటి పంటలు వేసినట్లయితే ఆ పంటలు బాగా చేతికొచ్చి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అయితే గురువారం రోజు తలంటు స్నానం చేయకూడదు ఒంటికి తలకి నువ్వులు నూనె రాసుకొని గురువారం తలంటు స్నానం చేస్తే గురువారం హెడ్ బాత్ చేస్తే మీకు దరిద్రం జ్యోతిష శాస్త్రంలో చెప్పారు గురువారం ఎవరు తల స్నానం చేస్తారో వాళ్ళ దగ్గర డబ్బు నిలబడదు ధన నష్టం జరుగుతుంది అలాగే గురువారం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు తిరిగి వసూలు కావటానికి చాలా కాలం పడుతుంది అప్పు ఇవ్వవచ్చు కానీ వసూలు కావటానికి మాత్రం సమయం ఎక్కువ పడుతుంది అలాగే గురువారం అన్నప్రాసన నామకరణం అక్షరాభ్యాసం కేశఖండనం చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు శంకుస్థాపన గృహప్రవేశం ఇలాంటి కార్యక్రమాలు కూడా గురువారం చేసుకోవచ్చు గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు గంటల మధ్య ప్రాంతంలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయండి మీ అకౌంట్ ఎప్పుడు కూడా కళకళలాడుతూ ఉంటుంది అలాగే కొత్తగా బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవాలని భావించేవాళ్ళు లేదా ఎప్పుడైనా సరే బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవాలని భావించేవాళ్ళు గురువారం మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో గురుహోరలో బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకుంటే అవి పెద్దగా ఖర్చు కావు పైగా మీ డబ్బు ఎప్పటికప్పుడు ఏదో ఒక విధంగా రెట్టింపు అవుతూ ఉంటుంది అంటే గురువారం గురుహోరలో మనీ రిలేటెడ్ వ్యవహారం ఏది నిర్వహించినా సరే చాలా బాగా కలిసి వస్తుంది చాలా తీవ్రమైన ముండి బాకీలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా ముండి బాకీలు మిమ్మల్ని విసిగిస్తున్నాయా అలాంటప్పుడు ముండి బాకీలు వసూలు చేసుకోవాలంటే గురువారం గురుహోర ఉన్న సమయంలో అవి వసూలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి చాలా వరకు ముండి బాకీలు వసూలు అవుతాయని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది గురువారం ఏ పనులు చేయాలో ఆ పనులు చేయండి ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి గురువారం మొత్తం విశేషంగా అదృష్టాన్ని సిద్ధింపజేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక